హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ టమాటో సాస్, చిల్లీ సాస్. మనం ఇంట్లో ఎంత ఈజీగా, హెల్దీగా, హైజినిక్గా ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ అన్నీ చేసి చూపిస్తాను. మనం బయట మార్కెట్లో కొనుక్కొచ్చుకొని స్టోర్ చేసుకుంటాం కదా, మనం హ్యాపీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, దీన్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చు చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఇంత సింపుల్గా అనుకుంటారు చూస్తే. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి రెసిపీస్ ఎన్నో చేసి చూపిస్తాను. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. అలాగే ప్రాసెస్లోకి వెళ్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. టమాటా సాస్కి కావాల్సిన పదార్థాలు, టమాటాని ఇలా కట్ చేసుకొని ఉంచుకోండి. చింతపండు రసం, షుగర్, సాల్ట్, కారం, వైట్ వెనిగర్. 1/4 కేజీ టమాటాలకి చింతపండు రసం 1/2 స్పూన్ పడుతుంది. ఈ స్పూన్తో 1/2 స్పూన్ షుగర్, 2 స్పూన్స్ సాల్ట్ కొంచెం, కారం కొంచెం, వెనిగర్ 1/2 స్పూన్. ఈ స్పూన్తో 1/4 కేజీ టమాటాస్కి క్వాంటిటీస్ ఇవ్వండి. ప్రాసెస్ చూద్దామా. కుక్కర్ తీసుకొని టమాటా ముక్కలను వేసి ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ పోద్దాం. వాటర్ పోసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కర్ పెట్టేసుకోండి. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటాస్ ఇలా మెత్తగా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఇవి, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మెత్తగా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోండి. ఇందులో పల్ప్ ఏమన్నా వచ్చేస్తుంది, స్ట్రైనర్లోకి ఇలా తీసేసుకోవాలి. ఇలా కనుక ఇలా అంటే మనకి జ్యూస్ అంతా కింద దిగిపోయి. స్టవ్ ఆన్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా, అది వేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక 5 మినిట్స్. తర్వాత మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేయండి ఫస్ట్. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యింది కదా, ఇందులో దీనికి సరిపడినంత సాల్ట్, కారం, వెనిగర్ 1/2 స్పూన్, చింతపండు రసం 1/2 స్పూన్, షుగర్ 2 స్పూన్స్ ఇవన్నీ వేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇది మీకు కుక్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే మనం ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, చిక్కబడింది కదా, ఇలా వచ్చిందంటే మనకి కుక్ అయినట్టే. చూడండి, ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే, టమాటా సాస్ ఈజ్ రెడీ. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, టమాటా సాస్ చల్లారింది కదా. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, తీసేసుకున్నాం. సేమ్ మనకి మార్కెట్లో కొన్నట్టే ఉంది కదా, మొత్తం తీసేసుకున్నాం కదా. చిల్లీ సాస్కి కావాల్సిన పదార్థాలు, గ్రీన్ చిల్లీస్, అల్లం, వెల్లుల్లిపాయి, వైట్ వెనిగర్, సాల్ట్, పచ్చిమిర్చి కొంచెం లావుగా ఉన్నాయి తీసుకోండి, ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కదా. ఇవి అల్లం, వెల్లుల్లిపాయి ఫ్లేవర్ కోసం. ఈ పచ్చిమిర్చికి ఇంత చిన్న అల్లం ముక్క, 5 వెల్లుల్లిపాయ ముక్కలు సరిపోతాయి. ఇవి ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ చూద్దామా. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి, అల్లం, వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ఇవి వాటర్ పోసి ఉడికించుకో. సరిపడినంత వాటర్ పోసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకో. ఇలా కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకో. చూడండి, ఇవి ఉడికిపోయినాయి కదా, ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, ఇవి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా పాన్ పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది కదా, ఇదంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్, వెనిగర్ కొంచెం, 1/2 స్పూన్ వెనిగర్ సరిపోతుంది.
ఇవి టమాటా సాస్కైనా దీనికైనా వెనిగర్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఒక 1 మంత్ వరకు స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. అందుకని వెనిగర్ వేసుకుంటాం. ఒకవేళ వెనిగర్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మానేయచ్చు, కానీ 1 వీక్ వరకే స్టోర్ ఉంటుంది. వెనిగర్ వేస్తే 1 మంత్ వరకు స్టోర్ అయ్యి ఉంటుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని ఇప్పుడు ఇందులో వేయాలి. అంటే మనకి ఇది కొంచెం చిక్కదనం కోసం. టమాటా సాస్కి అయితే అవసరం ఉండదు, దీనికి వేయాలన్నమాట. ఇది కొంచెం కుక్ అయితే మనకి రెడీ అయినట్టే. ఒకసారి చూడండి, ఇది మనకి రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారాక ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారింది కదా, ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా మొత్తం తీసేసుకోండి. తీసేసుకున్నాం కదా, ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి ఎంత చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా టమాటా సాస్, చిల్లీ సాస్ రెడీ చేసుకున్నాం. చూసారు కదా, చాలా ఈజీగా. చెప్పాను కదా వెనిగర్ మాత్రం మనకి స్టోర్ అవ్వడానికే. మీకు వెనిగర్ అవైలబుల్గా లేకపోతే మానేయచ్చు, అప్పుడు 1 వీక్ వరకే ఉంటుంది. వెనిగర్ వేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. హ్యాపీగా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఒక కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ ఎన్నో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.